మామిన్ను ఏంటి మావయ్య మందులో రాస్తాడు పొలానికి రమ్మని చెప్పు సరే మావయ్య ఒరేయ్ నాకు కొన్ని పెట్టవా నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా ఉండు నీ సంగతి తర్వాత చెప్తా దొంగ పోయి పోలీస్ వచ్చే ఎక్కడ దొంగలు వస్తాడే పోలీస్ వస్తున్నాడు దొంగ ఎక్కడా అదే అక్క మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని నేనే మందులోడి మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు ఇక్కడే కలిశారు ఆయన వస్తా అన్నారు వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు ఒక కప్పు సరిపోతుందా నాకు ఒక కప్పు సరిపోతుంది మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి ఇద్దరం కలిసి తాగుదామే ఏంటలా చూస్తున్నావు లైన్ వేస్తున్నావా చిచి ఏ రాదా రే నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండిరా మరి నీ పేరేంటి నందు బాగుందా బాగా ఆరెస్ గా ఉంది మీ పేర్లేంటి చిన్ని రవి ఉమా ఓహో అవును మీ అక్క పేరేంటి నీకెందుకు ఊరికే అడిగాను అంతే ఇంకెప్పుడు అడగద్దు అంకిల్ ఇంకెంతసేపు ఉంటారు అదే ఆ మందులోడు వచ్చేంత వరకు అంటే అదే అదే అది మీ మామ వచ్చేంత వరకు మాట ఎంత బాగా చేశారు రండి పోదాం ఓ థ్యాంక్ యూ ఆహాహా కాఫీ అదిరిందండి యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి వైదిభాయ్ నా పేరు నందు నాకెందుకు చెప్తున్నారు మీ పేరు చెప్తారని అసలు మీరు ఏ మందులు అమ్ముతారు ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి ఒంటి నొప్పి పంటి నొప్పి కంటి నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అమ్మా మాధవయ్య గారు ఉన్నారా పొలానికి వెళ్ళారు మీరెవరు నేను మందులోనమ్మా అలా మూరలో చూడకండి భయం వేస్తుంది లే పైకి లే ముందు బయటికి నడు అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని ఏంటది తెరిచూండి ఎవరిని అడిగి ఫోటోస్ తీసావు అంటే అది సరదాగా ఏంటి సరదాగా అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా నాకు తెలియకుండా నా ఫోటోస్ తీయడం సరదానా మర్యాదగా చెప్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళు ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్